అందరికి శనార్తులు, దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగియాల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. చూసినారులా, ఈ నడమ కోమటిరెడ్డి చిన్నారెడ్డిని మొన్నటి అసెంబ్లీ మీటింగ్లా మెరుపు తీగలెక్క మెరిసి కారు గుర్తులకు కాట్లు పెట్టి అటెండ్ కాయ ఎక్కడికి పోయిండో, మళ్ళా కంటికే కానరేలేదని ఫీల్ అవుతున్న చిన్నారెడ్డి అభిమానులకు ఇగో నేను ఇక్కడనే ఉన్నా అని చెప్తున్నాడు. వారేవా, పనిమంతును అంటే పనిమంతునువేనే అన్నా నువ్వు. చిన్నగా చిన్నగా ఎత్తిపోయి పుసుక్కున మీద పడదంటే తెల్ల బట్టలన్నీ నల్లగా అయితాయి. మునుగోడును మల్లె పువ్వు లెక్క చేసేదాకా నిద్రపోయే తట్టలేడు రాజన్న. పాపం అన్న కష్టం చూడలేక రాజగోపాలం సారు కష్టపోతే అమ్మా గాయంత చెమట తీయకపోతే ఎట్లా చెప్పు. అయితే అంతల్నే ఎవరో తాగి మాట్లాడుతుంటే అన్నకు గుప్ మని వాసన కొట్టిందట. చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను రిపేర్ వస్తుండే కొంచెం గౌరవం. అఫీషియల్ ప్రోగ్రాము, మన అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్, సబ్స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఓ దిక్కు మునుగోడులో నేను మందే దొరకదని లోకం మొత్తం టమ్కేసి చెప్తుంటే ఉంటా నాతోనే మందేసి మాట్లాడుతున్నారని ఫీల్ అయిండు. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి, భార్య పిల్లలు సోయి ఉండాలి, ఉదయం లేచి తాగడానికి. ఎవలయ్యా వాళ్ళు, తెలిసన్నవా తెలియకన్నవా, అయినా గోపాలం సారు ఫైర్ మీదనే ఉన్నాడు. ఒక్క బెల్ట్ షాప్ ఉండదు, మళ్ళా మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్లు బంద్ చేపియాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఆయ్ ఎమ్మెల్యే సార్ మాట అంటే లెక్క లేనే లేదు. మంద అమ్ముతే ఆ ఊరికి డెవలప్మెంట్ పనులే ఇయ్యడట. మీరు నిధులు ఇవ్వకుండా మంచిదే కానీ మేమైతే తాగుడు బంద్ చేయమనే రకం సారు మన జనం. ఎన్నడు మారుతారో ఏమో పోరి తాగుబోతులు. వచ్చుడు ఆలస్యమైంది కానీ వచ్చుడు మాత్రం పక్కానే. నా గురించి కాదు, వాన గురించి చెప్తున్నా. వానదేవుడు కరుణిస్తలేడు, వాన గురుస్తలేడు అని అనుకుంటే రాత్రికెళ్ళి తెలుగు రాష్ట్రాల మీద పడ్డాడు. వానలు వరదలు ఎట్లెట్లున్నాయో పరిస్థితులు మనం అరుచుకోకుంటే ఎట్లా చూద్దాం పాండి. అయితే కరువు లేకుంటే వరద, వానదేవుని కన్నులెర్ర చేసి చూస్తే తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయినాయి. 2 రోజుల సంధి వరదలనే ఊర్ల కూర్లు నానిపోతున్నాయి. ఇగో గిటు వరంగల్ హనుమకొండ పరిస్థితి చూడుండ్రి. ఇక ఖమ్మం కొత్తగూడెం పరిస్థితి అయితే చెప్ప వశమే లేదు, దవాఖాన్లతో సహా మునిగిపోయినాయి. అర్జెంటు కేసుల పరిస్థితి దేవుడేరు గానీ ఇగో చిన్నపాటి చికిత్సలైతే రోడ్డు మీదనే కానిస్తున్నారు డాక్టర్లు. రెండు రోజుల సంధి ఆగకుండా కొడుతున్న వానలకు వాగులు, వంకలు, చెర్లు, కాలువలు నిండి పొంగి పొర్లి ఊర్లు మునిగే పరిస్థితి వచ్చింది. గుళ్ళు, బళ్ళు, దవాఖాన్లు అన్ని జలమయం. చెట్లు ఊరుడు, రోడ్లు దెగుడు, బ్రిడ్జీలు ఊరుడు, ఒక్క కథ కాదు, ఒక్క శరగాదు వానతోని. ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళ పరిస్థితే లేదు. అటు ఆంధ్రప్రదేశ్లా గిదే కోసున్నది. రోడ్లకు రోడ్లే తెగి బాటలు బంద్ అయిపోయినాయి. పడతలేడు పడతలేడని వానదేవుని దిడతాం గాని గీ రోడ్లు గీ బాధలు చూడలేకనే వానదేవుడు కూడా ఆలోచించినట్టున్నాడు. అందుకే పడుదునా వద్దా అని లేటుకొచ్చిండు. నా చిన్నప్పటికెళ్ళింటన్నా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఇంకా ఎన్నేళ్ళ అభివృద్ధి ఎందుతూనే ఉంటుందో, ఒక్కోసారి మస్తు అనుమానం వస్తుంటది. 1000 కోట్లు 1000 కోట్లు జనం కోసం ఖర్చు పెడుతున్నామని అంటారు సర్కారోళ్ళు, మరవి ఎటుపోతుండొచ్చు? తిరిగి చూస్తే ఏడేసిన కొంగడ ఆడనే ఉంటది. చూసిన రానుల్లా, అద్దమూల మెరుస్తున్న రోడ్లు, వాళ్ళంతా పొట్టతోటున్న ఆడోళ్ళు, పక్క పొంటి నరసమ్మలు. దవాఖానకు పోయి నెల నెల చూపెట్టుకోవాలంటే గిట్లా కిలోమీటర్ల కమానం నడుచుకుంటూ పోవాల్సిందే. మరి ఎడ్ల బండ్లు తప్ప ఏ వాహనం అన్న పోయే పరిస్థితి ఉన్నదా? పుసుక్కున బురదల ఇరుక్కుంటే మళ్ళా వెనకకు కూడా రావని ఎవ్వరు కిరాయి కూడా రారు. కొండ ప్రాంతం మీదంగా వరద బురద, వాళ్ళ పరిస్థితి చూడుండ్రి. చేసేదేం లేక చిన్నగా మెల్లగా నడుచుకుంటా దవాఖాన పోతున్నారు. ఇక నిండు పొద్దులున్నోళ్ళైతే నడవలేక చూపెట్టుకున్నడే బంద్ పెట్టినరట. కొమరం భీం జిల్లా మురళిగూడల గర్భిణీల బాధలు గివి. మంచిగున్నోళ్ళు ఎట్లనో అట్లా పోతారు గాని పానం బాగలేనోళ్ళు, బాలింతల పరిస్థితి అయితే ఘోరమేనట. మా బాధను చూసన్నా రోడ్లు ఓపినరు సార్లు అని ఊరోళ్ళు అధికారులను వేడుకుంటుండ్రు. అసెంబ్లీలా మస్తు కొట్లాడతారు, పంచాయతీలు పెట్టుకుంటారు. మేం డెవలప్ చేసినామంటే మేం డెవలప్ చేసినాం అని గాయ గాయ చేస్తారు. అంత కొట్లాడినా కూడా అభివృద్ధి కానొస్తారు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని కుడికాలు పెట్టమని ఆడోళ్లను ఆర్టీసోలు గౌరవించాలి, లేదంటే అంతే సంగతులు.
ఫ్రీ బస్సు పథకం వచ్చిన కాడి నుంచి ఎన్ని స్టోరీలు చూసినాం. అయితే ఇలా ఈ కథ ఇంకో దిక్కు మళ్ళింది. ఫ్రీ ప్రయాణం కండక్టర్ కొలువుకు పెట్టింది అసలు. మాకు కోపం వచ్చినా మీకే రిస్క్, మీకు కోపం వచ్చినా మీకే రిస్క్ అనే పరిస్థితులున్నాయట ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు. తెలంగాణలో ఆర్టీసీ ఫ్రీ అని చెప్పిన కాంచి ఎన్నడూ లేనన్ని వీడియోలు మస్తు వైరల్ అయినాయి. అయితే అక్కల కొట్లాటలు, సీట్ల కోసం సిగపట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ సీన్లు చూసి జనం కూడా మస్తు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు నవ్వులు పోయి నువ్వులయ్యేటట్టున్నాయి. వాళ్ళు వాళ్ళు కొట్టుకొని కండక్టర్ కొలువుకు పెట్టిరట ఎసరు హన్మకొండ డిపోలా. ఇగో ఈ ధర్నా గందుకే చేస్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీ ఉన్నది, జర లేచి సీట్ ఇయ్యమ్మా, ఉట్టి మనిషి కాదు కదా అని కండక్టర్ అన్నందుకు సదరు మహిళకు పట్టరాని కోపం వచ్చిందట కండక్టర్ మీద. నన్నేలేమ్మంటావా, నీ సంగతి చెప్తా ఉండు అని నడమనే దిగి కంప్లైంట్ చేసిందట. అంతే, వెనక ముందు విచారణ చేయకుండా కండక్టర్ను తీసిపారేసిరట డిపో మేనేజరు. ఇవాళ వీళ్ళు రేపు మేము పదండ్రా పోదాం అని ఇట్లా కండక్టర్లందరూ కట్టగట్టుకుని డ్యూటీలు బంద్ పెట్టి మరీ డిపో ముంగల ధర్నా చేస్తున్నారు. అట్లెట్లా తీసేస్తారు మా తోటి కండక్టర్ను, ఎమ్మటే కొలువులకు ఎక్కించుకోమని అడుగుతున్నారు. మింగమంటే కప్పకు కోపం, వదలమంటే పాము కోపం. బస్సులలో సీసీ కెమెరాలు పెట్టి పరిస్థితులు పర్యవేక్షిస్తదప్ప పరిష్కారం దొరకడు కష్టమే ఇసుంటి సమస్యలకు. మరి సజ్జనార్ సార్ ఏమన్నా రెమెడీలు చెప్తాడేమో చూడాలి. అత్తారింటికి దారేది సినిమాలా క్లైమాక్స్ సీను ఎట్లుంటది? అత్తతోటి మాట్లాడేటందుకు అర్ధగంట సేపు రైల్వే స్టేషనే కొంటాడు పవన్ కళ్యాణ్. మామూలుగా పెద్ద పెద్దోళ్ళు వస్తే ఎక్కడోళ్ళని అక్కడ ఆపి విఐపీల కోసం ఖాళీగా పెడతారు. వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. చుట్టుముట్టు జనం కూడా ఉండకుండా జాగ్రత్త పడతారు. కానీ ఈసారేంది పబ్లిక్ ప్లేస్లో తిరుగుతున్నాడు అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? గుర్తుపట్టి రానుల్లా, ఏపీ అసెంబ్లీలో సార్ చెప్పిందే వేదం, సార్ చేసిందే న్యాయం. అదేనులా, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ స్పీకర్ పాత్ర పోషిస్తున్న అయ్యన్న పాత్రుడు సారు ఎంత సింపుల్గా రైల్వే స్టేషన్లో కూర్చున్నాడో చూడురి. తుని రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద సతీ సమేతంగా కూర్చొని గోదావరి ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మన సొంటోళ్ళకేమో చుట్టూ గన్మెన్లు, కాన్వాయిలు ఉంటే బాగుండని అనిపిస్తుంది. అవి ఉన్నోళ్ళకేమో ఇట్లా స్వేచ్ఛగా తిరిగితే బాగుండు అనిపిస్తుంది. మరి ఇవుల్లా ఇలాంటి దీల్దార్ వార్తలు మళ్ళచ్చే దీల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.